हाय फ्रेंड्स, ई रोज़ रेसिपी వచ్చేసరికి मटन इंका బ్రింజాల్ కర్రీ అండి. ముందుగా 1 కేజీ मटन తీసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. అలాగే 1 కేజీ బ్రింజాల్ కూడా తీసుకొని మనం వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. దీనిలోకి కరివేపాకు, కొంచెం కొత్తిమీర్, అలాగే ఒక పచ్చిమిర్చి తీసుకొని చీలికలాగా కట్ చేసుకొని ఇలా చిన్నగా ముక్కలు చేసుకొని వేసుకోవాలండి. మేము ఏం చేస్తామంటే ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకొని అలాగే దీంట్లో నువ్వులు, అల్లం వెల్లుల్లి, గసగసాలు వేసి పేస్ట్ చేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటామండి. ఎప్పుడైనా గానీ ఇలా ఇన్స్టెంట్ గా వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి మా అమ్మగారు కొంచెం ఎక్కువగానే పేస్ట్ ని వేస్తారు. అలాగే పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. మటన్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి. ఆయిల్ పోసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత కొంచెం క్రిస్టల్ సాల్ట్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కర్రీస్ లోకి మాక్సిమం క్రిస్టల్ సాల్ట్ అయితేనే టేస్టీగా ఉంటుందండి. సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా ముక్కకి పట్టే విధంగా ఇలా మంచిగా చేతితో కలుపుకోవాలండి. గరిటతో కాకుండా ఇలా చేతితో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మగారు నాన్ వెజ్ కర్రీసే కాదు వెజ్ కర్రీస్ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారండి. ఇందులోకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. పోసుకొని మొత్తం కలుపుకొని స్టవ్ వెలిగించి పెట్టేయాలండి. పెట్టి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు కలుపుకుంటూ చూసుకుంటూ అడగంటకుండా ఇలా కలుపుకుంటూ చూసుకోవాలండి. చూడండి, ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. లేదంటే కనుక మాడిపోతుందండి కూర. చూడండి, కొంచెం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయిందండి. మాక్సిమం ఉడికిపోయింది. దీన్ని ఇంకొక 1 మినిట్ పాటు కొంచెం అలానే స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత ఇదిగా ఉందో. అంతే అండి, సింపుల్గా వంకాయ మటన్ కర్రీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.